మిత్రులారా, మన దేశంలో వీధి కుక్కల బెడదను గురించి, వాటి వలన జరుగుతున్నటువంటి దారుణ మరణాలను గురించి ఒక వీడియోలో చెప్పుకుందాం. ఇవాళ ఒక పరిష్కారాన్ని గురించి చర్చించుకుందాం. ఈ వీధి కుక్కల మరణాలను గురించినటువంటి వార్తలు ఇటీవల చాలా వచ్చినాయి, అవి ఒకసారి వినిపిస్తాను. 23/11/23 నాటి డక్కన్ హెరాల్డ్ పత్రికా వ్యాసంలో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి అంశాలు. ఒకటి, 2023 ఏప్రిల్లో మార్నింగ్ వాక్ చేస్తూ వీధి కుక్కల దాడికి గురైన రిటైర్డ్ డాక్టర్ మరణం. అలాగే అదే వ్యాసంలో ఇంకొక వార్త, అక్టోబర్లో వాక్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీధి కుక్కల దాడి నుండి తప్పించుకోబోయి క్రిందబడి మరణం. అలాగే 26/12/23 నాటి పత్రికా వార్త, హైదరాబాద్లో వీధి కుక్కల దాడిలో 5 నెలల బాలుడి మృతి. ఈ నెలలోనే అంటే జనవరి 24లోనే 14/1/24 నాటి పత్రికా వార్త, వీధి కుక్కల దాడిలో 7 నెలల బాలుడి మృతి. ఇవి వీధి కుక్కల దాడులు, వాటి వల్ల జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి బాధాకరమైనటువంటి మరణాలు, వాటికి సంబంధించినటువంటి కొన్ని వార్తలు మాత్రమే. అసలు వీధి కుక్కల దాడుల వలన భారతదేశంలో ప్రతి 7 ఎంతమంది చనిపోతున్నారు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి యొక్క నివేదిక ప్రకారం ప్రపంచం మొత్తంలో జరుగుతున్నటువంటి వీధి కుక్కల దాడుల వలన జరుగుతున్న మరణాలలో 36% భారతదేశానికి చెందినవి. అంటే వాళ్ళ లెక్కల ప్రకారం భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా 20,000 మందికి పైగా పిల్లలు, వృద్ధులు వీధి కుక్కల కాట్ల వలన మరణిస్తున్నారు. అంతేకాదు, అసోసియేషన్ ఫర్ ది ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ రేబీస్ ఇన్ ఇండియా అనేటటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ సేకరించినటువంటి వివరాల ప్రకారం భారతదేశంలో వీధి కుక్కల కాట్లు అనేవి ప్రతి సంవత్సరం కూడా 1,74,00,000 జరుగుతున్నాయి. అంటే 1,74,00,000 మంది ప్రతి 7 కూడా ఈ వీధి కుక్కల కాట్లకు గురవుతున్నారు. వాళ్ళలో చనిపోతున్నటువంటి వాళ్ళు 20,000 మంది కంటే పైనే ఉంటున్నారు. ఇది వీధి కుక్కల దాడులకు సంబంధించిన వివరాలు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా కానీ మన దేశంలో ఉన్నటువంటి చట్టాలు వీధి కుక్కలను చంపకూడదు అనే ఒక తీవ్రమైనటువంటి చట్టాన్ని చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. కానీ మరి దీనికి పరిష్కారం లేదా? దీని గురించి ఆస్ట్రేలియా వాళ్ళు ఏం చేశారో వారి దగ్గర నుంచి నేర్చుకుందాం. ఆస్ట్రేలియాలో కంగారు వాళ్ళ జాతీయ జంతువు, దాన్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఆస్ట్రేలియాకు మొదట్లో వలస వచ్చినటువంటి తెల్లవాళ్ళు అప్పట్లో ఆస్ట్రేలియా అడవుల్లో ఉన్నటువంటి క్రూర జంతువులను వేటాడి వెంటాడి మరీ చంపేశారు. దాంతో ఆ క్రూర మృగాలన్నీ అంతమైపోయినాయి. కానీ ఏం జరిగింది, న్యాచురల్ ప్రిడేటర్స్ అయినటువంటి క్రూర జంతువులు, అంటే సహజంగానే జంతువులను చంపుకు తినే క్రూర జంతువులు ఏమీ లేకపోయినందువలన కంగారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఎంత విపరీతంగా పెరిగిందంటే అవి అడవుల్లో నుంచి పంట పొలాల మీదకి వచ్చి పంట పొలాలను కూడా నాశనం చేస్తుంది. అందువలన ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే ఈ అడవుల మధ్యలో నుంచి పోతున్నటువంటి వాహనాలు ఏవైనా కానీ వేగంగా పోతూ ఉంటే వాటిని ఈ స్పీడ్ తగ్గించాలి. ఆ కంగారువులు కనుక వాటి కింద పడి చనిపోతే జాతీయ జంతువును చంపిన నేరం అనేటటువంటి సూత్రాన్ని ఆ ప్రాంతంలో తీసివేసి వాహనాలు ఏవైనా సరే ఆ రోడ్ల మీద ప్రయాణం చేసేటప్పుడు ఏ తమ వేగాన్ని ఏమీ తగ్గించుకోనవసరం లేదని, అలా పోతున్నప్పుడు ఏదైనా సరే కంగారు ఢీ కొట్టి ఆ జంతువు చనిపోతే అది నేరం కాదని, వాహనాల వేగం తగ్గించుకోవద్దు అనేటటువంటి బోర్డులు రోడ్ల పక్కన పెట్టింది. దానివల్ల ఏమైందంటే కంగారులు
ఇటు వాహనదారులకి ఉపయోగంగా ఉంది, అటు కంగారుల వాటి యొక్క సంఖ్యను తగ్గించినట్లుగా కూడా అయింది. అదే రకంగా మన దేశంలో కూడా హింసాత్మకంగా మారినటువంటి లేకపోతే పిచ్చెక్కినటువంటి వీధి కుక్కలను చంపినా పర్వాలేదు అనేటటువంటి చట్టాన్ని చేయటం ఒకటే మన దేశంలో వీధి కుక్కల సమస్యకు పరిష్కారం. లేకపోతే ఆ వీధి కుక్కలు సంవత్సరానికి 1,74,00,000 మందిని కాట్లేస్తున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైన, ఇంకా దీన్ని తగ్గించడానికి ప్రభుత్వం వీధి కుక్కలను పిచ్చెక్కినవి లేకపోతే హింసాత్మకంగా మారిన వాటిని చంపేటటువంటి అవకాశాన్ని ప్రజలకి ఇవ్వాలి. ఈ అవకాశం ఇవ్వమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఈ వీధి కుక్కల బెడదను గురించి అర్థం చేసుకున్నటువంటి ప్రజలు ప్రభుత్వాన్ని కోరవలసిందిగా కూడా మేము కోరుతున్నాం.